ఇంటర్ విద్యార్థులకు మెయిన్ కష్టాలు జేఈఈ వాయిదాలతో రాష్ట్ర కాలేజీల ప్రవేశాలపై ప్రతికూలత. సెప్టెంబర్లో తరగతులకు ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఏర్పాట్లు. కానీ జేఈఈ పరీక్షల వాయిదాలతో ఏపీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఆటంకం. అక్టోబర్ వరకు వేచి చూడవలసిందే. ముందే ఇక్కడి కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహిస్తే జేఈఈ అడ్మిషన్ల తర్వాత సీట్లు ఖాళీ అయ్యే ఛాన్స్. ఆలస్యం చేస్తే విద్యార్థులు బయటి రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి. ఇలా ఏటా 20,000 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదాలతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించడం జరిగింది. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తి చేసి తరగతులు చేపడతామని ఆయన అన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీ సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జులైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలో సీట్లన్నీ పూర్తయ్యి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను 2 నెలల పాటు వాయిదా వేస్తూ ఎన్డీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. మెయిన్ సెషన్లో జూన్ 20 నుంచి 29 వరకు, రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుండి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగవలసిన జేఈఈ అడ్వాన్స్ కూడా వాయిదా పడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం 6 విడతల్లో ఐఐటి ఎన్ఐఐటిల్లో జరిగే అడ్మిషన్లు పూర్తి చేయడానికి 4 రోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని, అక్టోబర్ వరకు ఆగక తప్పదని చేపడుతున్నారు. 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్. సోషల్ మీడియాలో 10th ప్రీ పబ్లిక్ పేపర్లు. అధికారులు కాదంటున్నా అవే ప్రశ్నలు. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలపై లీకేజీ నీలనీడలు ముసిరాయి. ఫేక్ పేపర్లంటూ అధికారులు కొట్టిపడేసిన హిందీ పరీక్షల్లో అవే ప్రశ్నలు రావడం లీకేజీ జరిగిందని నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రశ్న పత్రాలు ఒకరోజు ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో విద్యాశాఖలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటి వరకు జరిగిన తెలుగు హిందీ పరీక్షల ప్రశ్న పత్రాలు సోషల్ మీడియాలో ముందుగానే లీక్ కాగా, తొలుత ఆ విషయాన్ని తేలికగా తీసుకున్న లీకేజీని ఖచ్చితంగా కొట్టిపారేసిన విద్యాశాఖ అధికారులు గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రశ్న పత్రాన్ని అసలు ప్రశ్న పత్రంతో పోల్చుకుని టీచర్లతో సహా అంతా అవాకయ్యారు. లీక్ అయిన ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ అసలు ప్రశ్నపత్రంలో మక్కికి మక్కి ముద్రితమై ఉన్నట్లు పలువురు టీచర్లే చెబుతున్నారు. ప్రీ ఫైనల్లో సాధించే మార్కులు పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణతకు వెయిటేజీగా ఉపకరించకపోయినా ప్రశ్నపత్రాలు లీకేజీ వల్ల పరీక్షలంటే విద్యార్థులకు ఆసక్తి, అప్రమత్తత, క్రమశిక్షణ కొరవడతాయని, తెలివైన విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నపత్రం బుధవారం రాత్రి 11 గంటలకే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అసలు లీకేజీకి అవకాశాలు ఎక్కడా ఎలా? ఎస్సీఐటి రూపొందించిన ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ పరీక్ష పత్రాలు బండిలు జిల్లాల వారీగా పాఠశాలకు ప్రభుత్వమే ఎంఈఓల ద్వారా అందజేస్తుంది.
ఎంఈఓల నుండి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు వారి ద్వారా పరీక్షకు గంట ముందు సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు సర్వేస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి పావు గంట ముందు ఈ బండిల్స్ హెచ్ఎం తెరుస్తారు. ఇలా లీకేజ్కి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న సోషల్ మీడియాలో ఎలా ప్రత్యక్షమవుతున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు ముద్రణ దశలోనే లీకేజీకి అవకాశాలు ఉన్నట్లు వాదన ప్రచారంలో ఉండగా ఏదైనా జిల్లాలు విద్యా అధికారులు పర్యవేక్షణ క్షేత్రస్థాయి నిఘాలు లోపం వల్ల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 10వ తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయని కొన్ని చోట్ల యూట్యూబ్లో పరీక్ష పత్రాలు బయటకు వస్తున్నాయని ప్రచారం జరుగుతుందని ఆర్జడి మధుసూదన ప్రస్తావించారు. భీమవరంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రశ్న పత్రాలు ముందుగా ఓపెన్ చేయవద్దని హెచ్ఎంలకు ఆయన తెలియచేశారు. పావు గంట ముందు మాత్రమే ఓపెన్ చేయాలి అని ఆదేశించడం జరిగింది. టెట్ అర్హత తప్పనిసరి మద్రాస్ హైకోర్టు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో అర్హత సాధించని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి అర్హత లేదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. 2011కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్లో అర్హత పొందలేదని వారికి వేతన పెంపు నిలిపివేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఉపాధ్యాయులు తరపున దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కృష్ణకుమార్ గురువారం విచారణ చేపట్టారు.